అందరికీ నమస్కారం మనం చపాతీ మీద దోశ మీద బాగా ఆయిల్ అప్లై చేయాలనేసి ప్లాస్టిక్ వాడతాం కాబట్టి అలాంటివి వాడకుండా ఇలా క్లాత్తోనూ స్టిక్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇవైతే కరేపాకు ఉంటుంది కదా దాని యొక్క స్టిక్స్ చూడండి వీటికి మధ్యలో చిన్న హోల్స్ లాగా కూడా ఉంటాయి ఇక్కడ మనం ములికీలు కొట్టాము అంటే బాగా దిగుతాయి చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇలా కరేపాకు స్టిక్స్ని రెడీ చేసుకొని దాని మీద ఉన్న చెక్కునంత తీసేసాను ఇలా తీసుకొని ఒక కాటన్ క్లాత్ ప్యూర్ కాటన్ క్లాత్ వస్తుంది ఆ కాటన్ క్లాత్ని ఈ సైజులో తీసుకున్నాను దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని మనము కరేపాకు స్టిక్స్కి దీన్ని ములికీలతో కొట్టుకోవడం వల్ల మనకు వంట చేసినప్పుడు దీన్ని వాడడం వల్ల ఎటువంటి హానికరం అనేది ఉండదు ప్లాస్టిక్ అయితే మనకి ఎక్కడన్నా కమ్ముకొని పోయి ఫుడ్ మీద అది అలాగే ఉండి అది స్టమక్లోకి వెళ్ళి స్టమక్ పెయిన్ అనేది వస్తుంది ఈ కాటన్ వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు చూడండి ఈ విధంగా ములికిని పెట్టి ఒక రాయి కానీ ఏదైనా తీసుకొని విధంగా సెంటర్లో కొట్టాము అంటే ఇది ఈ ఈ విధంగా కొట్టిన తర్వాత నీట్గా రెడీ అయిపోతుంది ఇది ఇలా రెడీ అయిన దాన్ని ఆయిల్లో ఫస్ట్ డిప్ చేయాలి ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో డిప్ చేసి పెట్టుకొని తర్వాత వాడుకుంటే మనకి క్లాత్ అనేది అస్సలు మాడిపోకుండా అలాగే ఉంటుంది కమరు రాదు క్లాత్ అలాగే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సిఆర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్